గోదావరి స్టైల్ పీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. పీతల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. ఇవి సముద్రం పీతలు అండి, వీటిని చుక్క పీతలు అంటారు. మీరు ఇక్కడ మండ పీతలు అంటారు, ఏ పీతలైనా సరే తీసుకోవచ్చు. రెస్టారెంట్లో చుక్క పీతలను ఎక్కువగా వండుతూ ఉంటారండి. ఇవి కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మిక్సీలో వేసిన ఉల్లిపాయ పేస్ట్ని, పొడవుగా చీల్చిన 5-6 పచ్చిమిరపకాయలని, అలాగే 2 వంకాయలను పొడవుగా కట్ చేసి వేయాలి. వంకాయలు వేయడం వల్ల పీతల పులుసుకి మరింత టేస్ట్ వస్తుందండి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసి 1-2 నిమిషాలు మగ్గించాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇదంతా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగిన పీత ముక్కల్ని వేసుకోవాలండి. పీతలు కట్ చేసిన తర్వాత 6-7 సార్లు వాటర్తో బాగా కడగాలండి. పీతలు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిన తర్వాత 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కదిపి ముందుగా నీళ్ళలో నానబెట్టిన చింతపండుని రసం తీసి ఆ చింతపండు రసం ఈ పీతల ముక్క మునిగేంత వరకు వేసుకోవాలండి. ఇలా చింతపండు పులుసు ముక్క మునిగేంత వరకు కంపల్సరిగా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ పులుసు అంతా కూడా పీతల్లో కంటే వెళ్ళి చక్కగా ఉడుకుతుందండి. ఈలోపుగా మనము మసాలాని రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలుగా తీసినవి వేసుకోవాలి. ఇవన్నీ కూడా వాటర్ వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. కేజీ పీతలకి ఈ క్వాంటిటీలో మసాలా పేస్ట్ సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చక్కగా ఉడుకుతుంది కదా పీతల పులుసు, ఇందులో ఈ తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి. ఇలా మసాలా పేస్ట్ని వేసుకుని ఒకసారి మసాలా అంతా కూరకు పట్టేంత వరకు కలుపుకోవాలి. మసాలా కూడా వేసేసిన తర్వాత కూరని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫస్ట్ నుంచి కూడా. అప్పుడే పీతల్లోకి పులుసు అంతా వెళ్ళి చక్కగా పీత రుచిగా ఉంటుంది, పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల పీతల పులుసుకి మరింత రుచి వస్తుందండి. ఈ పీతల పులుసు నూనెంతా తేలి చిక్కబడేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి, గుమగుమలాడే నోరూరించే గోదావరి స్టైల్ పీతల పులుసు రెడీ. మీరు కూడా ఈ ప్రాసెస్లోనే పీతల పులుసు తయారు చేసుకుని ఎలా వచ్చిందో టేస్ట్ చూసి మాకు కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్లోని మరిన్ని వీడియోస్ కోసం తప్పనిసరిగా రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని తర్వాత వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.